హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది క్లోవిచ్ కిల్లర్. ఈ సినిమా ప్లాట్ చెప్తే మెయిన్ మీకు ట్విస్ట్ రివీల్ అయిపోయే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి, కాబట్టి డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్ కి ప్రిఫర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ ఒక 10 మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఒక సైకో కిల్లర్ చంపేస్తాడు ఆ 10 మంది అమ్మాయిల్ని, అది కూడా 10 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం అదే రోజున వాళ్ళకి శ్రద్ధాంజలి తెలుపుతూ ఉంటారు. కట్ చేస్తే కథ హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. హీరో ఏంటంటే ఒక ఎన్సీసీ క్యాంప్ లో ఉంటాడు. ఆ క్యాంప్ కి మెయిన్ లీడ్ తీసుకున్న ఒక అతను ఎవరో కాదు, మన కథలో హీరోకి ఫాదర్. అయినా సరే వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లా ఉంటారు, జాలీగా ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు సాయంత్రం మన కథలో హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, అర్జెంట్ గా నేను కలవాలని. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నకు తెలియకుండా హీరో వాళ్ళ నాన్న కారు తీసుకుని తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కారు లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయానికి హీరో గర్ల్ ఫ్రెండ్ కి ఆ కారు లో ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఫోటో కనిపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటిది అని చెప్పేసి హీరో నడగంలోనే ఈ కారు నాది కాదు, అసలు ఈ కారు లోకి ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేసి హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో చెప్తాడు. అప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తనని చీప్ గా చూసి అక్కడ నుంచి నాకు అర్జెంట్ పనుందని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే చర్చికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని చూపించి ఆ అమ్మాయి బయోగ్రూప్ మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. ఏంటంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని, అంతేకాకుండా వాళ్ళు అసలు క్రిస్టియానిటీని నమ్మరని, వాళ్ళు అసలు చర్చి కూడా రారని చెప్పేసి, ఆ అమ్మాయి క్రైమ్ అంటే ఇష్టం అని క్రైమ్ కు సంబంధించిన ప్రతిదీ సేకరిస్తుందని చెప్పేసి హీరోతో చెప్తాడు. కట్ చేస్తే అక్కడే ఉన్న హీరో గర్ల్ ఫ్రెండ్ తనని చాలా చీప్ గా చూస్తుంది. అంతేకాకుండా కారు లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి తన ఫ్రెండ్స్ కి చెప్పి నవ్వుతుంది. ఆ తర్వాత అలా ఎలా అని చెప్పేసి తన స్కూల్ మొత్తం తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనని తిడతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఈ విషయం నాకు తెలియదు, నేను కేవలం నా ఫ్రెండ్స్ కి మాత్రమే చెప్పానని చెప్తుంది. అంతేకాకుండా హీరో తన ఫ్రెండ్ ని కూడా నమ్మడు. ఆ తర్వాత హీరో బెస్ట్ ఫ్రెండ్ ఒక రోజు చర్చి దగ్గర ఒక అమ్మాయి గురించి బ్యాడ్ గా చెప్పారు కదా, ఆ అమ్మాయి వచ్చి హీరోకి సపోర్ట్ గా ఈ ప్రపంచం అంతేనే ఏదో చెప్తుంటుంటే హీరో ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేశారంటే వాళ్ళ నాన్న మీద డౌట్ తో వాళ్ళ నాన్నకి సపరేట్ ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్ లోకి ఎవరిని వెళ్ళనీయడు. సరే అని చెప్పేసి ఆ షెడ్ కీకి ఒక పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని డీకోడ్ చేసి దాని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రూమ్ అంతా వెతుకుతుంటే ఆ రూమ్ లో ఒక మూలన చిన్న డస్క్ లాంటిది ఉంటుంది. సరే అని చెప్పి దాన్ని తీసి చూస్తే లోపల ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల అమ్మాయిల ఫోటోలు బట్టలు లేకుండా చాలా ఉంటాయి, అంతేకాకుండా తాళ్లతో కట్టేసిన ఒక అమ్మాయి ఫోటో ఉండి దాని మీద లక్కీ అని చెప్పేసి ఫేవరెట్ అని రాసి ఉంటుంది. అది తీసుకుని హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి చూస్తే తన లాక్ ఎవరో తీసినట్టు అర్థమైపోతుంది, ఎందుకంటే తను ఒక ప్యాటర్న్ సెట్ చేసి వెళ్తాడు, ఆ ప్యాటర్న్ లో ఉండదు. ఆ తర్వాత రోజు హీరో దీని గురించి ఆలోచిస్తూ నైట్ అంటే నిద్రపోడు. అదే సమయానికి తనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు గూగుల్లో సెర్చ్ చేసి పక్కన మర్డర్ అని టైప్ చేస్తే ఆ అమ్మాయి లిస్ట్ బయటపడుతుంది. ఏంటంటే ఆ 10 మంది 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళు ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి. అది చూసిన తర్వాత హీరోకి షాక్ అనిపిస్తుంది. ఇదే సమయానికి బయట ఎవరో డోర్ కొట్టి లోపలికి వస్తుంటే వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. వచ్చింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మ. హీరో వాళ్ళ అమ్మ ఏమో తన కొడుకు ఏదో తప్పుడు పనులు చేస్తారని చెప్పి అనుకుని ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్తుంది. వాళ్ళ నాన్న ఏమో తనని పక్కకి తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళకి ఈ వయసులో ఎలాగే ఉంటుంది కానీ ఎలాంటి సహజం అని చెప్పేసి, కానీ అలాంటి వాటికి అడిక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి తన కొడుకుతో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే సైకిల్ తొక్కుంటూ ఒక రోజు బయటకు వెళ్తున్న సమయంలో సడన్ గా ఈ కథలో ఫస్ట్ హీరో ఫ్రెండ్ చెప్పిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది కదా, చర్చికి రాకుండా క్రైమ్ గురించి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేసిద్దని ఆ అమ్మాయి ఒంటరిగా కనిపించింది. ఇదే మంచి సమయం అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ 10 మంది చచ్చిపోయిన అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు ఎన్ని తెలుసుకోవాలంటే మా ఇంటికి రా అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఆ హత్య చేసిన హంతకుడు గురించి అన్ని డీటెయిల్స్ చెప్తుంది. ఆ హంతకుడు ఏంటంటే ఒక్కొక్కరిని చంపి అదొక ఒక మెడల్ లాగా ఫీల్ అవుతాడని, అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ చేతులకి తాళ్లు కట్టి ఫోటోలు తీసుకుని మరి సంతోషపడతారని చెప్పేసి చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే అతను తాళ్ళు మూడేయటంలో ఒక మాస్టర్ అని చెప్పేసి తన కనుక ఒక మూడేస్తే దాన్ని విప్పటమే కష్టం అని చెప్పేసి హీరోతో చెప్తుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే ఈ అమ్మాయితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ కిల్లర్ గురించి మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పి మరి రోజు ట్యూషన్ కి వెళ్తానని చెప్పి హీరోయిన్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ కథలో ఈ అమ్మాయి హీరోయిన్. సో ఈ అమ్మాయి ఇంటికి వస్తుంటే ఒక రోజు వాళ్ళ నాన్న చూస్తాడు. చూసి తన కొడుకు దగ్గరకు వచ్చి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు కానీ మాకు ట్యూషన్ కి వెళ్తానని అబద్ధం చెప్పడం తప్పు, కాబట్టి రేపు ఆ అమ్మాయిని మన ఇంటికి డిన్నర్ తీసుకుని రా, మీ అమ్మని నేను ఎలాగోలా కన్వే చేస్తానని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని బతిమలాడి ఎలాగోలాగా తన ఇంటికి డిన్నర్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఎన్సీసీ మాస్టర్ కాబట్టి తనకు తెలిసిన విషయాలను చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మనిషి కదలకుండా ముడేయటం గురించి వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి తన కార్ ఎక్కించుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోని చూసి
పంపదీసి నువ్వు మీ నాన్న మీద డౌట్ పడలే కదా అంటే నేను నిజంగానే మా నాన్న మీద డౌట్ పడుతున్నాను, ఎందుకంటే నాకు ఒక అనుమానాస్పదమైన ఫోటో దొరికింది, అంతేకాకుండా తన కారులో బట్టలు లేకుండా ఒక అమ్మాయి ఫోటో దొరికిందని చెప్పంగానే హీరోయిన్ నవ్వి అంత సీన్ లేదు మీ నాన్న అలాంటి వాడు కాదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరో కూడా లైట్ తీసుకుని హ్యాపీగా వాళ్ళ నాన్నతో జాలీగా మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు సాయంత్రం హీరో నిద్రపోతుంటే సడన్ గా హీరోయిన్ కిటికీలోంచి లోపలికి వచ్చి తనతో ఒక విషయం చెప్తుంది. ఏంటంటే, నీకు షెడ్ లో దొరికిన ఆ అమ్మాయి ఫోటో ఉంది కదా, దాని మీద పేరు రాసింది కదా, అదే పేరు ఆ కిల్లర్ గడు చంపిన అమ్మాయి లిస్ట్ లో కూడా ఉంది, కాబట్టి మీ నాన్న ఆ కిల్లర్ అవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి హీరోతో అంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ నాన్న సపరేట్ గా ఉండే ఆ షెడ్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ డస్క్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎటువంటి ఆధారాలు ఉండవు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే దాని లోపల చేపెట్టి చూస్తే ఒక చార్ట్ దొరుకుతుంది. ఆ చార్ట్ ఏంటంటే సైకో కిల్లర్ అమ్మాయిని ఎలా చంపుతాడనే చార్ట్. సరే అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కి మా నాన్న వచ్చే టైం అవుతుందని చెప్పేసి ఆ గదికి లాక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మ్యాప్ లో లాగా తన ఇంటికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం లోపలగా వెళ్లి చూస్తే లోపల ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అందులో కనిపించే ప్రతి ఒక్క అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయి ఉంటుంది. అప్పుడు హీరోకి కన్ఫర్మ్ చేసుకుంటాడు వాళ్ళ నాన్నే ఆ హంతకుడని. అలా చూసిన వెంటనే వెళ్లి తన బెడ్రూమ్ లో పడుకుంటాడు. అదే సమయానికి వాళ్ళ నాన్న వచ్చి మనం బయటికి వెళ్దాందా హంటింగ్ వెళ్దాం అని చెప్పేసి బలవంతంగా తన కొడుకుని ఫారెస్ట్ లో తీసుకెళ్తాడు. అది కూడా తన చేతిలో గన్ను తీసుకుని. అలా వెళ్తుంటే హీరోకి ఏంటంటే ఒక పక్క భయం వేస్తూ ఉంటుంది. ఎంత తండ్రి అయినా తను ఒక సైకో కిల్లర్ కాబట్టి. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒక చోట కూర్చుంటారు. అప్పుడు హీరోని వాళ్ళ నాన్న అడుగుతాడు, నా గదిలో ఉన్న ఫోటోలు నువ్వు చూసావు కదా అని. అది విన్న హీరోకి ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పుడు హీరో వాళ్ళ నాన్న హీరోతో ఒక విషయం చెప్తాడు. ఏంటంటే, ఆ హత్యలు చేసింది నేను కాదు, ఆ ఫోటోలు నావి కాదు, నాకు ఒక అంకుల్ ఉండేవాడు, తనకి 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, అంతకుముందు తన ఈ హత్యలని చేశాడని, అంతేకాకుండా ఈ హత్యల గురించి పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే తన కుటుంబం పరువు వీధిని పడుతుందని చెప్పి తను చెప్పడం మానేశానని చెప్పి తన కొడుకుతో చెప్తాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, ఒకటి జరిగిందంతా పోలీసులు చెప్పు, లేకపోతే ఆ ఉన్న ఆధారాన్ని తగలబెట్టే అంటాడు హీరో. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆ ఆధారాలన్నీ తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే జరిగిన విషయాన్ని హీరోయిన్ తో చెప్తాడు. కానీ హీరోయిన్ నమ్మదు. అంతేకాకుండా మీ నాన్న ఆ సీరియల్ కిల్లర్ అని చెప్పేసి హీరోతో గొడవ పడుతుంది. హీరో కూడా హీరోయిన్ తో మాట్లాడటం మానేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ఎన్సీసీ మాస్టర్ కావడంతో ఒక చోట క్యాంప్ జరుగుతుందని తన కొడుకుని అక్కడికి పంపించేస్తాడు. అంతేకాకుండా ఆ మరుసటి రోజు తన భార్యని తన కూతురిని వాళ్ళ అత్తగారింటికి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఒకరోజు సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయిని కావాలని వాంటెడ్ గా మీట్ అవుతాడని. ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు ఇంటికి వెళ్తుంది, ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తుందని చెప్పేసి ఒక పెన్ను పేపర్ తీసుకుని నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే తన రూమ్ లో ఒక స్టాండ్ లో కెమెరా ఫిక్స్ చేసి తానే అమ్మాయిలాగా బట్టలు వేసుకుని లిప్స్టిక్ రాసుకుని తన చేతికి తానే తాళ్లు కట్టుకుని ఫోటో తీసుకుంటాడు. ఎందుకంటే తన ఇంతకు ముందు ఫోటో తీసి అమ్మాయిని చిత్రవద పెట్టి చంపేసిన వాళ్ళ ఫోటోలన్నీ తన కొడుకు దగ్గరుండి ఆ ఫోటోల్ని కాల్పించేశాడు కాబట్టి వాటిని చూసి ఎంజాయ్ చేసే అంత ఫెసిలిటీ లేదు కాబట్టి తానే అలా డ్రెస్ వేసుకుని ఫోటో దిగుతూ ఉంటాడు. అదే సమయానికి ఇంటి బయట ఎవరో బెల్లు కొడతారు. ఎవరని చూస్తే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి రాంగులోనే హీరో ఎక్కడని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతుంది. ఇలా బయటకి వెళ్ళాడని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ ఏం చేస్తాడంటే నేను ఒక ఫోటో తీస్తానని చెప్పేసి ఫోటో తీసి తాను కూడా కాళ్ళు చేతులు కట్టేసి అలా చిత్రవదలు పెడదాం అనుకుంటాడు. కానీ అదే టైంకి ఆ అమ్మాయికి ఫోన్ రావడంతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకి పిచ్చెక్కిపోయి చేతి కిందిన అవకాశం మిస్ చేసుకున్నానని చెప్పేసి బెడ్ మీద గిలగిలా కొట్టేసుకుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్నకి ఒక ఐడియా వస్తుంది. ఆ సూపర్ మార్కెట్ లో చూసిన అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటి వెనకాల ఒక దొడ్డిదారి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిపోయి నేను ఒక దొంగని, పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు, అందుకనే లోపలికి వచ్చాను, నీ కారు ఇస్తే చాలు నాకు, నేను నేనేం చేయనంటాడు. ఆ తర్వాత తనను ఒక ఫోటో తీసుకుని నా గురించి పోలీస్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తే మా గ్యాంగ్ అందరికి నీ ఫోటో ఇస్తాను, ఆ తర్వాత వాళ్ళు నేను ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్పేసి తనతో ఒక అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధాన్ని ఆవిడ నమ్మేస్తుంది. నమ్మేసిన తర్వాత నువ్వు ఈ చైర్ లో కూర్చో, నీ కాలు చేతులు కట్టేసి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు సేఫ్టీ అని చెప్పేసి ఆ అమ్మాయి కాలు చేతులు కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత తన ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా నోటికి గుడ్డ కట్టేసి మొహం మీద కవర్ అంటించేసి ఆ అమ్మాయిని క్రూరంగా చంపుదామని చెప్పేసి ఫోటోలు తీస్తూ ఉంటాడు. అలా తీస్తున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి గన్ను పట్టుకుని ఎవరో వస్తారు. ఎవరని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న వెనక తిరిగి చూస్తే ఎవరో కాదు, మన కథలో హీరోనే. ఆ చూసిన హీరో వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందంటే హీరోయిన్ హీరో ఒక రోజు గొడవ పడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తన విండోలో సారీ అని చెప్పేసి అదే లెటర్ మీద మన ఇద్దరం ఒక చోట కలుద్దాం అని చెప్పి రాస్తుంది. సరే అని చెప్పేసి హీరో కూడా హీరోయిన్ తో కలవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ మీ నాన్నే సైకో కిల్లర్ అని చెప్పేసి బల్ల గుద్దు చెప్తుంది. కానీ హీరో మాత్రం నమ్మడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే బేసికల్ గా మా అమ్మ పారిపోయింది అని చెప్పి అందరూ అంటుంటారు, కానీ మా అమ్మని చంపేశారు, చంపింది ఎవరో కాదు మీ నాన్నే, అప్పుడు నేను చిన్నపిల్ల కాబట్టి నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఒక బాత్రూమ్ లో పడేసి మా అమ్మని చంపేసి
చంపేశాడు మీ నాన్న అని చెప్పంగలోనే హీరో తనని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక ప్లాన్ వస్తుంది. ఏంటంటే హీరో వాళ్ళ నాన్న హీరోని క్యాంప్ కెళ్ళమంటే విలన్ నటించి తను మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ కలిసి హీరో వాళ్ళ నాన్నని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న సూపర్ మార్కెట్ లో ఆ అమ్మాయిని ఫాలో చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడు ఏ టైంకి వస్తుందని నోట్ చేసుకుంది. ప్రతిదీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి ఒక కెమెరా సెట్ చేసుకుని తానే అమ్మాయి లాగా బట్టలు వేసుకుంటుంటే హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అంతేకాకుండా హీరోయిన్ లోపలికి వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు హీరో ఏంటంటే దొడ్డిద్దరు లోపలికి వెళ్లి వాళ్ళ నాన్న ఫోన్ లో GPRS ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ ని ఫోటో తీసి తనకు దగ్గరగా మూవ్ అవుతుంటే వెంటనే హీరో హీరోయిన్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతారు. వెళ్లిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకి పిచ్చెక్కినట్టు బిడ్డి మీద కొట్టుకుని తర్వాత ఆ సూపర్ మార్కెట్ లో కలిసిన అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ నాన్నతో పాటు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత గండు పట్టుకుని లోపలికి వస్తాడు. వచ్చేసరికి హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఆ అమ్మాయిని ఫోటో తీస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ కు వస్తే హీరో వాళ్ళ నాన్నని నువ్వే కదా ఆ సైకో కిల్లర్ అని పడంగలోనే హీరో వాళ్ళ నాన్న నేను కాదని చెప్తాడు. ఎందుకంటే నాకు ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ విషయం మీ అమ్మకు కూడా తెలుసు, మా ఇద్దరి మధ్య గొడవ అయి నేను ఆవిడ చంపేయబోతున్నాను, అదే సమయానికి నువ్వు వచ్చావని చెప్పేసి హీరోతో చెప్తాడు. కానీ హీరో అదే నమ్మకుండా గన్ను చూపిస్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న కూడా గన్ను తీసుకుని నా గన్నులో బుల్లెట్ లని కింద పడేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా గన్ను కింద పడే అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న గన్నులో బుల్లెట్ లని కింద పడేస్తాడు. అంతేకాకుండా హీరో కూడా ఆ గన్ను తీసి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. కానీ వాళ్ళ నాన్న వెంటనే షూట్ చేద్దామని చెప్పేసి ట్రిగ్గర్ నొక్కుతాడు. కానీ ఆ గన్ను పేలదు, ఎందుకంటే అందులో బుల్లెట్ లేవు. వెంటనే హీరో వాళ్ళ నాన్న తన కొడుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్న సమయంలో హీరో వాళ్ళ నాన్న తన కొడుకు పేక నొక్కుతాడు. నొక్కిన తర్వాత వెనకాల నుంచి హీరోయిన్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న నెత్తి మీద బలంగా కొడుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోతుంది. కానీ హీరో వద్దంటాడు. కట్ చేస్తే కొన్ని రోజులకి హీరో వాళ్ళ నాన్న మిస్సింగ్ అని చెప్పి పోస్టర్లు కనిపిస్తాయి. అంతేకాకుండా మరికొన్ని రోజుల తర్వాత తను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక వార్త టీవీలో ప్రచారం అవుతుంది. అసలు జరిగిన కథ ఏంటంటే తను ఒక సైకో కిల్లర్, ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నాడని చెప్పేసి హీరో హీరోయిన్ కలిసి తనని వాళ్లే చంపేస్తారు. వాళ్లే ఎందుకు చంపుతారంటే తన గురించి ఎక్కడ పోలీసులు చెప్తే తన కుటుంబాన్ని ఈ ప్రపంచం చూసే కోణం వేరేలా ఉంటుందని, వాళ్ళని బ్రతకనీరు కూడా అని చెప్పేసి ఆ సైకో కిల్లర్ రూపంలో ఉన్న తన తండ్రిని మన కథలో హీరో చంపేస్తాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.